నేను పోయినప్పుడు మరికి తప్ప పంపిస్తారా? మీరు ఏమనుకుంటున్నారు? మీరు శ్రీరాముడు తల తీసినప్పుడే మీరు సిగ్గుతో తలంచుకోవాలి. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత కోల్పోయారు. ఆ రోజు నేను పోతే పెద్ద రెవల్యూషన్ మారిగా అందరూ, అంటే వీళ్ళ ఉద్దేశం మనుషుల్ని కొట్టినా చంపేసినా మళ్ళా తిరిగి కేసులు పెడతారు. కడాన చంపేసిన కుటుంబ సభ్యులు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఎందుకు? మేము బతకాలి కాబట్టి. అలాంటి భయభ్రాంతులు చేసి నేను పోతే తిరిగి నా పైన కేసు పెడతారా? మీరు ఏ టూ నా పైన కేసు పెట్టిస్తే నువ్వు పెడతావా? పోలీసు వ్యవస్థ ఎవరికి ఊడిగం చేస్తారు అడుగుతుంది. నాకుండే పోలీసులు ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. కేసులకు భయపడను, కబద్దారు గుర్తుపెట్టుకోండి. ముఖ్యమంత్రి గారు, నేను ఆ రోజు చెప్పా, మీరు ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రి, తప్పు లేదు, నేను తప్పడం లేదు. నేను భయ హిందువుగా పుట్టాను. వెంకటేశ్వర స్వామి నా ఇష్ట దైవం, నీ ఇష్ట దైవం యేసు ప్రభు. నువ్వు గెలిస్తే ఎక్కడికి పోతావు? జెరూసలం వెళ్తావు. నేను గెలిస్తే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాను. నీకు బైబుల్ పెట్టుకుంటావు, ఓకే, తప్పు కూడా లేదు. కానీ హిందూ దేవాలయాల పైన, హిందూ దేవుళ్ళ పైన, హిందువుల పైన దాడులు జరిగితే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఒక్క నిమిషం కూడా పరిపాలించడానికి ఈ ముఖ్యమంత్రికి అర్హత లేదని హెచ్చరిస్తున్నా ఈ సభ ద్వారా. ఇన్ని జరిగితే కేసు మన మీద నేను పెడతాడు, మనం దేవుళ్ళు కూడా వదిలిపెట్టడం లేదని. దేవుళ్ళు జోరుకు ఎవరు వచ్చారండి? ఈరోజు కూడా ఇంత పెద్ద సంఘటన జరిగి రామతీర్థంలో ఉద్రిక్తత, యుద్ధ వాతావరణం వస్తే సింగరాయకొండ, వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, దక్షిణ సింహాచలం అనే పేరుండే దీంట్లో ముఖద్వారం దగ్గర ఈరోజు కూడా విగ్రహం మొత్తం ధ్వంసం చేశారు. బుద్ధి ఉందా మీకు? ఏమనుకోవాలి? నేను అడుగుతున్నా ఇప్పుడు ఈ ముఖ్యమంత్రిని ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మెజారిటీ ప్రజలుండే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. నేను ముఖ్యమంత్రిగా పనిచేసా 14 సంవత్సరాలు. ఇక్కడే అందరూ చెప్పాలి, ఏ మసీదు పైన ఎవరైనా దాడి చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఏ చర్చి పైన దాడి చేశారని అడుగుతున్నా. అది బాధ్యత, మీకు బాధ్యత లేదు. చేతగాని వ్యక్తులు మీరు. మాట్లాడితే ముఖ్యమంత్రి క్రిస్టియన్, హోమ్ మినిస్టర్ క్రిస్టియన్, డీజీపీ క్రిస్టియన్, కడాన అక్కడ పోతే విజయనగరంలో ఎస్పీ కూడా క్రిస్టియన్. ఈ హైరార్కి వచ్చిన తర్వాత కనీసం ఒక ముఖ్యమంత్రిగా నీకు ఒక బాధ్యత ఉంది. రేపు ఒకే మతాన్ని పెట్టుకుంటున్నావు, ఏమవుతుంది? మిగిలిన వాళ్ళకు నమ్మకాన్ని ఏ విధంగా కల్పిస్తామని. ఓకే, మీరున్నారు, మీరందరూ ఏ రోజైనా ఒక దేవాలయాన్ని కాపాడారని అడుగుతున్నా. ఎందుకు దేవాలయం పైన దాడి జరిగితే పోలేదని నేను అడుగుతున్నా. హోమ్ మినిస్టర్ పోదా, డీజీపీ పోడా, ముఖ్యమంత్రి పోడా, ఏడొక మంత్రి ఉన్నాడు. ఈ మంత్రి అక్కడికి పోకుండా జిల్లా ఇన్ఛార్జ్ కూడా, మళ్ళీ జిల్లా ఇన్ఛార్జిగా ఉండి మంత్రి అక్కడికి పోకుండా నాటకాలు ఆడి తిరిగి అశోక్ గజపతి రాజు గారు తిడతావా? నువ్వు బూతులు మాట్లాడతారా? మీరు ఆ కుటుంబానికి మీకు పోలుకుందా అని అడుగుతున్న ఈ ముఖ్యమంత్రికి కానీ వీళ్ళకి. వీళ్ళు దోచుకునే కుటుంబాలు, ఆయన సేవ చేయడానికి వచ్చిన కుటుంబం అది. వాళ్ళ తండ్రి, వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత అందరూ కలిసి దానాలు చేస్తే సింహాచలానికి 10 లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఈరోజు. ఎవరిచ్చారది? పివిజి రాజు ఇచ్చాడు. అలాంటి ఆస్తి కొట్టేయడానికి వారసత్వంగా వచ్చే డీడ్ కూడా మార్చేస్తారా? మీరు మనిషిని సస్పెండ్ చేస్తారని అడుగుతున్నా. ఏ చర్చ అయినా సరే మార్చే అధికారం మీకుందా? ఏ ప్రాపర్టీ పైన విత్తనం చేసే అధికారం మీకుందా? లేనప్పుడు హిందూ దేవాలయాలంటే ఇంత చిన్న చూపు ఎందుకని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. ఇది అరాచకం కాకపోతే ఏది నేను అడగాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క కన్వర్షన్లు, ఆ విషయం కూడా చెప్పాను నేను. ఈరోజు నేను అడుగుతున్నా, ఇన్ని రోజులు నేను గమ్మనున్నా, కన్వర్షన్ చేయడం వెంటనే ముఖ్యమంత్రి రాజ్యాంగ వ్యతిరేకం అవునా కాదా?
ఎవడిచ్చా నీకు అధికారం కన్వర్షన్ చేసే అధికారం? రోజు రోజుకు ముస్లింస్ ఉన్నారు భర్త ముస్లింస్ వాళ్ళు, క్రిస్టియన్స్ ఉన్నారు డే బై డే కన్వర్షన్స్. ఇటీవల వస్తూ ఉంటే టెంపుల్స్ దగ్గరపోయి గొడవలు చేయడం, ఫోర్స్ చేయడం, లేకుంటే బెనిఫిట్స్ ఇస్తామని ప్రలోభాలు పెట్టడం. అఫీషియల్స్ అంతా కూడా పోలీస్ స్టేషన్లో, ఎంత దారుణం అండి ఇది, ఒక పోలీస్ స్టేషన్లో క్రిస్మస్ చేస్తారా మీరు? వెంకటేశ్వర స్వామి దేవాలయంలో డిప్యూటీ సీఎం వెళ్ళి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తారా మీరు? ఏమనుకుంటున్నారు మీరు? ఒక క్రిస్టియన్స్కే మనోభావాలు ఉంటాయా? హిందువులకి ముస్లింలకు మనోభావాలు లేవు? దీనికి సమాధానం ఏంటి? అంతర్వేదిలో చెప్పారు మేము సిబిఐ అనుకోని వేసామన్నారు. వేశారా మీరు? నేను అడుగుతున్న సమాధానం చెప్పమని ఈ ముఖ్యమంత్రిని, నా మీద ఎదురుదాడి చేసో మా పార్టీ పైన ఆరోపణలు చేసో కేసులు పెట్టాలనుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ముఖ్యమంత్రి గారు. మీ రోజులు అయిపోయినాయి. వీరోచితంగా పోరాడతారు మా తమ్ముళ్ళు కానీ మా కార్యకర్తలు కానీ వదిలిపెట్టారు. 1300 కేసులు పెట్టావు, ఏం చేశావు, ఏం కాలా? ఇంకా వీరోచితంగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే నేను ఒకటే అడుగుతున్నా, ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి, మీ మీద నమ్మకం పోయింది, సిబిఐ ఎన్క్వైరీ వేయండి, అన్ని దాడులు ఏం జరిగాయో చెప్పండి, దోషుల్ని కఠినంగా శిక్షించండి, జ్యుడిషియల్ ఎన్క్వైరీ వేయండి. మళ్ళా ప్రజల మనోభావాల్ని పెంచడానికి ప్రయత్నం చేయండి. అంతవరకు వదిలిపెట్టవని మరొక్కసారి ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నా. నాటకాలు ఆడద్దండి. ఏదో సూరిబాబుని తీసుకొచ్చి కొట్టి చాలా విపరీతంగా కొట్టారు అతన్ని. ఆ రోజు వరకు గమ్మ నుండి, మూడు నాలుగు వరకు గమ్మ నుండి నేను వస్తున్నానంటే తిరిగి తెలుగుదేశం పార్టీ పైన నేరాన్ని మోపాలని తప్పుడు పనులు చేస్తారా మీరు? అందుకే నేను అడిగాను ఒక మాట, ఏదో ఏదో పెద్ద పనులు చేసేస్తున్నాంట, సంక్షేమ కార్యక్రమాలు ఒరగబెడుతున్నాంట, మనం దాన్ని వ్యతిరేకిస్తున్నామంట, అందుకే ఇలాంటి కుట్రలు చేశావంట. నీ సంక్షేమ కార్యక్రమాల కోసరంగా నువ్వు చేసే తప్పుడు పనులు ఇవన్నీ. 136 సంఘటన, ఏ సంఘటన పైన ఏం చేశావు సమాధానం చెప్పండి? ఏ సంఘటన పైన ఏ చర్య తీసుకోకుండా కడాన నేను శ్రీరాముడు తలది వేసినప్పుడు వెళితే అంతవరకు కూడా ఎక్కడ పని చేయకుండా ఆ తర్వాత నువ్వు రెస్పాండ్ అయ్యి మాట్లాడి ఇప్పుడు నేరాలని మా మీద మోపాలని చూస్తావా నువ్వు?